అండ్ మీకు పర్టికులర్ ఏదన్నా ఇలా ఒక డ్రీమ్ ఉంటుంది కదంటే కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి నేను ఈ హీరోకి ఈ కైండ్ ఆఫ్ మూమెంట్స్ కంపోజ్ చేయాలి అనో లేకపోతే ఈ హీరోతో నేను వర్క్ చేయాలి అని చెప్పి అలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. అలా మీకు ఎవరు ఉంటారు అంటే టాలీవుడ్లో మనకి అందరికీ తెలిసిన వరకు అసలు టాప్ డాన్సర్స్ అంటే మనకి చాలామంది ఉన్నారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు అయితే ఫస్ట్ మనకి ఇలా కనిపిస్తారు తక్కువ డాన్స్ విషయంలో. అదే అండి, నాకు అంటే నేను డ్యాన్స్కి ఇన్స్పిరేషన్ ఫస్ట్ నేను అంటే ఫోర్త్ క్లాస్లో ఉండేటప్పుడు చిరంజీవి గారిది ఇంద్ర మూవీ సాంగ్ చూసే నేను డ్యాన్స్ స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ దాయిదాయిదమ్మ 22 సార్లు చూసానండి ఆ సినిమా ఓన్లీ సాంగ్ కోసమే. సో స్కూల్ కూడా ఎగ్గొట్టి మరీ వెళ్ళేవాడిని. అంటే నాకు అంటే నేను ఒక ఎన్టీఆర్ గారు అవని, రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారు అండ్ మా రామ్ గారు అవని వీళ్ళతో చేయాలని కోరకండి. మెయిన్ పెద్ద హీరోలతో చేయాలని కోరిక. జూనియర్ ఎన్టీఆర్ గారే ఓకే అయ్యారు ఒక సాంగ్ మీరు కొరియోగ్రాఫ్ చేయాలి, ఏంటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, పర్టికులర్ సాంగ్ ఇంకా ఎన్ని డేస్ తీసుకొని మీరు కంపోజ్ చేస్తారు? అంటే నాకున్న డేస్లో బెస్ట్గా చేస్తానండి, అంటే అదే నా లైఫ్ అండ్ అని తీసుకుంటానండి. ఎందుకంటే అలాంటి అవకాశం అంత ఈజీగా రాదండి, అది వచ్చిందంటే నిలబెట్టుకోవాలి, అంటే ప్రాణం పెట్టి చేయాలంతే. అది అంటే ఏ హీరోదైనా చిన్న సాంగ్ అయినా పెద్ద సాంగ్ అయినా మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది అండి. అంటే నేను కూడా ఇప్పుడు చేసిన సాంగ్స్లో అంటే నేను ఆ మనసు పెట్టి చేయడం వల్లే కొంచెం రీచ్ వెళ్ళిందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా వెళ్ళి పెద్ద హీరోలు అంటే ఎలా ఉంటుంది కంపోజింగ్ విధానం కావచ్చు, వాళ్ళు నేర్చుకునే విధానం కావచ్చు, ఇలా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయడానికి షూటింగ్ స్పాట్స్కి వాటికి వెళ్తూ ఉంటారు? నేను ఆల్రెడీ డాన్సర్గా చేశానండి. ఓకే, సరైన నోడ్లో సాంగ్ చేశాను, డాన్సర్గా చేశాను అండ్ ఈ మన జనతా గ్యారేజ్ చేశాను, శివం మూవీ చేశాను. అంటే నేను ఆల్రెడీ డాన్సర్గా కొన్ని రోజులు వర్క్ చేశానండి, ఒక 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ వర్క్ చేశాకే మాస్టర్గా అయ్యా అనమాట. సడన్గా మాస్టర్ అవ్వలేదండి. ఫస్ట్ ఏంటంటే డెఫినెట్గా ఒక మాస్టర్గా ఏంటంటే మాస్టర్ అవ్వాలి అంటే ఒక కెమెరా గురించి అయినా సరే అక్కడ ఉన్న ఇప్పుడు రేపు పొద్దున ఒక హీరోని సెంటర్ పెట్టి హీరోని ఎలా ఎలివేట్ చేయాలనేది చూసుకోవాలి. అంటే ఒక బాయ్స్ ఇక్కడ ఉన్నారు, బాయ్స్ డిస్టర్బ్గా ఉన్నారా, ఓకే బాయ్స్ని బ్యాక్ పెట్టాలా, ఇక్కడ కాస్ట్యూమ్ డిస్టర్బ్గా ఉందా, ఓకే కలర్ డిస్టర్బ్గా ఉందా, లైట్ ఏమైనా డిస్టర్బ్గా ఉందా, అంటే ఎన్ని పర్టికులర్ మెయిన్ ఏంటంటే హీరో అండి. మన మెయిన్ ఇప్పుడు మీరు ఉన్నారంటే మీరే ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ని ఎంత తగ్గించుకుంటూ హీరోని ఎంత హైలైట్ చేయలేదని చూసుకోవాలండి. అదైతే డెఫినెట్గా మా గురుగారు అంటే ఇప్పుడు మా శేఖర్ మాస్టర్ అని, జాని మాస్టర్, వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది అదే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.